పవర్ స్టార్ స్టామినా ఏమిటో మనకు మన మీడియాకు బాగా తెలుసు. సహజంగా మీడియాకు ప్రచారానికి దూరంగా ఉండడం, షూటింగ్ లేనప్పుడు తనకిష్టమైన వ్యవసాయ పనుల్లో నిమగ్నమవడం మాత్రమే తనకు తెలుసు. అయినా తనకున్న పాపులారిటీ ముందు ఎవరైనా దిగదడిపే. అలాంటి పవర్ స్టార్ స్టామినాను ముంబై మీడియా తక్కువగా అంచనా వేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ కాంబినేషన్లో వస్తున్న కాటమరాయుడు మూవీ టీజర్తో రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ అంతా బాలీవుడ్కు చెందిన ముంబై పబ్లిసిటీ సంస్థ వెబ్జియర్కు ఇద్దామని చూస్తున్నారట. హాలీవుడ్లో పెద్ద పెద్ద సినిమాలను టేకప్ చేసి ప్రమోట్ చేసే ఈ సంస్థ పవన్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఆ మాటకొస్తే ముంబై మీడియాను పబ్లిసిటీకి వాడుకుంటున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ముందు వెబ్జియర్ కాటమరాయుడిని టేకప్ చేయాలా లేదా అని ఆలోచిస్తుండగా టీజర్కు వచ్చిన రెస్పాన్స్ చూసి అవక్కయిందట. పవర్ స్టార్ స్టామినా సరిగ్గా తెలిసినట్లు లేదు వారికి, అందుకే ముందు లైట్గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు కాటమరాయుడు పబ్లిసిటీ వెబ్జియర్ చేతికి వెళ్ళిపోయింది. సినిమా రిలీజ్ అయ్యేదాకా టాప్ లేచిపోయే ప్రమోషన్స్తో ఆడియన్స్కు కనెక్ట్ చేయడమే వీరి పని. ఇప్పటికే ముంబై మీడియా పవర్ స్టార్తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మార్చి 24 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి మిరమిర మీసం మెలితిప్పాడు చూడు అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. టీజర్తో పాటు ఈ సాంగ్ కూడా క్రేజీ వ్యూయర్షిప్ ను అందుకుంటోంది. సర్దార్తో మిస్ అయిన సూపర్ హిట్ కాటమరాయుడుతో కొట్టేలా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.